చంద్రబాబు సీరియస్, చాలా తీవ్ర ఆగ్రహంతో చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా కలకలం సృష్టించేవి. బాబు సాధారణంగా ఎక్కువ సీరియస్గా వ్యవహరించే వ్యక్తిగా ఇంతకుముందు అట్లాంటివి చూసేవాళ్ళం కాదు. గత ఈ 6-7 మంత్స్ నుంచి చాలా సీరియస్గానే స్పందిస్తున్నారు, అది తనని టార్గెట్ చేస్తున్నారు అన్నటువంటి ఆగ్రహంతో వస్తున్నటువంటి మాట. అందుకనే కేంద్ర ప్రభుత్వం తనని దెబ్బతీయడానికి కుట్ర పన్నుతోంది. దాంట్లో వీళ్ళందరూ ఉన్నారు, జగన్ ఉన్నారు, పవన్ ఉన్నారు, కేసీఆర్ ఉన్నారు, ఇవన్నీ కూడా రోజు మాట్లాడుతున్నటువంటి మాట ఒక ఎత్తు అయితే, కాంగ్రెస్తో జట్టు కట్టడం మరొకెత్తు, ఇంకో పక్కన ఐటీ దాడులు ఇట్లాంటి వాటి మీద చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మరొకెత్తు. ఇప్పుడు తాజాగా ఢిల్లీలో మరొకసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డం కేంద్ర ప్రభుత్వం మీద, నేషనల్ మీడియా ముందు మోడీనే దుర్మార్గం అంతా చేపిస్తున్నారు, రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక మమతా బెనర్జీ, అంతకుముందు లాలూ ప్రసాద్, అంటే లాలూ ప్రసాద్కు సంబంధించి ఇంతకుముందు పవర్లో ఉన్న బ్రిటీషును లాలూ కొడుకు కలిసి పవర్లో ఉన్నటువంటి సందర్భంలో చేశారు తప్పించి ఆ తర్వాత బీహార్ నుంచి మెయిన్ అయితే ఒక మమతా బెనర్జీ అట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చింది, కీలకమైనటువంటి స్టేట్మెంట్. మమతా బెనర్జీ తర్వాత అంత సీరియస్గా కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం అనేటువంటిది చేస్తున్నటువంటిది చంద్రబాబు నాయుడు. అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలు, అధికార పార్టీ, ఒక రాష్ట్రంలో అధికార పార్టీ హోదాలు, ఇది దేశం అంతా కూడా అంగీకరిస్తారా లేదా అనేటువంటిది ఇక్కడ బాబుకి సంబంధించినంత వరకు రాజకీయ భవిష్యత్తుకి కీలకమవుతుంది. ఎందుకంటే అంతకుముందు కేసీఆర్తో వివాదం, ఆ సందర్భంలో ఓటుకు నోటు తర్వాత ఇక్కడ చంద్రబాబుకి సంబంధించినటువంటి ఫోన్ వాయిస్ లీక్ చేయడం, ఆ లీక్ చేసినటువంటి దాని వెనకాల కేసీఆర్ ఉన్నారని ఆ రోజున కేసీఆర్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏసీబీ ఉంది, మాకు ఏసీబీ ఉంది, మీకు ఏసీబీ ఉంది, ముఖ్యమంత్రి మీద స్టింగ్ ఆపరేషన్ చేస్తారా, ఫోన్ వాయిస్లు రికార్డ్ చేస్తారా, అలాంటి తీవ్రమైనటువంటి ఆగ్రహంతో కూడినటువంటి విమర్శలు లేకపోతే ఆగ్రహంతో కూడి చేసినటువంటిది ఆ రోజున ఆంధ్ర ప్రజల్లో అయితే ఓ పక్కన అయ్యో ఇలా జరిగిండకపోతే బాగుండన్నటువంటి ఫీలింగ్ ఉంది, ఇంకోటి ఆ సందర్భంలో చంద్రబాబుని టార్గెట్ చేశారు పొలిటికల్గా, అంటే చంద్రబాబు అక్కడ వాళ్ళని తీసుకురావాలని చూశారు, కొనాలని చూశారు అన్నటువంటి ఫీలింగ్ ఉన్నోళ్ళు కూడా చంద్రబాబుని ఎంతగా టార్గెట్ చేయడం కరెక్టా అన్నటువంటి ఏదైతే అలాంటి తటస్థుల్లో కూడా ఇక్కడ తాజాగా చంద్రబాబు చేస్తున్నటువంటి ఆరోపణలు గ్యారంటీ సంచలనం సృష్టించేటువంటి, అది కల్లోలానికి కుట్ర పన్నారు, ప్రార్థనా మందిరాల మీద దాడులు చేయాలనుకున్నారు, పోలీసులందరూ అప్రమత్తంగా ఉండమని హెచ్చరించడంతో పాటు జగన్ మీద దాడి పేరుతో ఆందోళనలు చేసి రాష్ట్రమంతా అల్లకల్లోలం చేయడానికి ప్రయత్నించారు అనేటువంటిది చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రకటన. ఇది నిజంగా ఇంత సీరియస్ ప్రకటన వెనకాల గ్యారంటీగా ఆయన పోలీస్ శాఖ నుండి వచ్చింది ఇన్ఫర్మేషన్, లేకపోతే ఆయనగా చేసినటువంటి స్టేట్మెంట్ అనేది చూడాలి. కాకపోతే ఇక్కడ ఒక్కటి మెచ్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఊహించినటువంటిది జరగలేదు. నిజంగానే ఆ విధమైనటువంటి కుట్ర జరిగితే, కల్లోలానికి కుట్ర జరిగితే గ్యారంటీగా రాష్ట్రం అంతా కూడా ఈ పాటికి జరిగి ఉండాలి కదా. ఈవెన్ ఇన్సిడెంట్ జరిగినటువంటి సందర్భంలో కూడా అందరూ సంయమనం పాటించారు తప్పించి, ఈవెన్ అప్పటికీ జనసేన వైసీపీ మధ్య గొడవలు పెట్టడానికి చూసినా కూడా ఆ రెండు పార్టీలు సంయమనంతో బాధ్యతను వివరించి రెండిట్లోనూ యంగ్ బ్లడ్ విపరీతంగా ఉన్నటువంటి ఆవేశపూరితమైనటువంటి భావజాలం ఉన్నటువంటి ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి యువతరం కూడా ఎవరు దారి తప్పలేదు. సోషల్ మీడియాలో కొన్ని పిచ్చి పిచ్చి కామెంట్లు ఉండొచ్చింది కానీ చాలా బాధ్యతగానే వివరించారు, ఎక్కడ అరాచకంగా పోలేదు, చాలా బాధ్యతగానే వివరించారు. కాబట్టి ఆ కుట్ర ఫెయిల్ అయ్యిందా లేకపోతే కుట్ర జరగలేదా, కుట్ర జరుగుతుంది జరిగింది అని అనుకున్నారా అన్నటువంటిది ఇక్కడ క్లారిటీ రావాల్సి ఉంది. ఇక్కడ రాష్ట్రపతి పాలన అంటే అట్లాంటి గొడవలు జరిపేసి రాష్ట్రపతి పాలన పెట్టడానికి ట్రై చేశారు. ఇక్కడ మనం ఒక్కటి గమనించాల్సింది ఏంటంటే, పోలీస్ శాఖ ఎక్కడ ఎవరిని కంట్రోల్ చేయలేదు, ఎందుకంటే కంట్రోల్ చేయాల్సిన అవసరం రాలేదు. నిజంగా ఉద్రిక్తతలు జరిగితే ఎట్లాంటి సిచ్యుయేషన్ వస్తుంది అనేటువంటిది ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే బాగానే అనుభవం ఉంది. ఒక రంగ మూమెంట్ అప్పుడు కానీ ఇతర సందర్భాల్లో జరిగినటువంటి పరిస్థితులు కాబట్టి ప్రభుత్వం భయపడినట్టుగా జరగలేదు, చంద్రబాబు సీరియస్ అయినట్టుగా జరగలేదు. బట్ బాబుకి ఏదో ఇన్ఫర్మేషన్ అయితే ఉండుండాలి. ఆ ఇన్ఫర్మేషన్ రాష్ట్ర నిఘా వ్యవస్థ నుంచి వచ్చిందా లేకపోతే కనుక తనకి పార్టీ వైపు నుండి వచ్చిందా లేదా కేంద్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాల వైపు నుండి ఆయనకి సమాచారం వచ్చిందా అన్నటువంటిది ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ బెటర్. ఎందుకంటే రాష్ట్రంలో అట్లాంటి అల్లకల్లోలం చేయాలనేటువంటిది ఎవరు కుట్ర చేసినా అది మోడీ అయినా అమిత్ షా అయినా సరే అరెస్ట్ చేయాల్సిందే, లేదు ఇంకెవరు చేసినా అరెస్ట్ చేయాల్సిందే. కుట్ర చేస్తే ఆ కుట్రకు సంబంధించిన ఆధారాలు చేరవేస్తే అది ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ బెటర్ అనమాట. అట్లాగే లేకపోతే కనుక నిజంగా ఆ కుట్ర సక్సెస్ అయ్యి అల్లకల్లోలం అయితే రాష్ట్రం పరిస్థితి ఎట్లుండేది,
ప్రజలుగా అది ఇబ్బంది పడేటువంటి. కాబట్టి చంద్రబాబు సీరియస్నెస్ వెనకాల ఉన్నటువంటి వాస్తవాలని దర్యాప్తు జరిపించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీదో లేకపోతే జ్యుడిషియరీ మీదనో లేదంటే కనుక బాబే స్వయంగా నన్ను ఎంక్వైరీ చేసి ఆ కుట్రలు నిగ్గుదేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కుట్రలు చేసినటువంటి వాళ్ళనే అంతు చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రజల ప్రాణాలతో రాష్ట్ర ఆస్తులతో చెలగాటం ఆడేటువంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు, ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. మరి తీసుకుంటారని తీసుకోవాలని కూడా ఆశిస్తాం.